భారత్కు శత్రు దేశం ఏంటని ఎవరినైనా అడిగితే నిమిషం ఆలోచించకుండా పాకిస్తాన్ అని చెప్పేస్తుంటారు. కానీ పక్కనే ఉన్న డ్రాగన్ ముంపు కూడా రోజురోజుకు అధికమవుతోంది. జూలైలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు 2 సార్లు సమావేశమై సరిహద్దు ఉద్రిక్తతను తగ్గించే దిశగా చర్చించారు. అయితే భారత్తో చర్చలు జరుగుతుండగానే మరోవైపు ప్యాంగాంగ్ సరస్సు వంతెన నిర్మాణం పూర్తి చేసింది చైనా. ఈ ప్యాంగాంగ్ సరస్సు వివాదం గురించి ఈరోజు బిగ్ స్టోరీలో. భారత్ చైనా దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దు 4,056 కిలోమీటర్లు ఉంటుంది. కానీ 1962 ఇండో చైనా యుద్ధం తర్వాత జరిగిన ఒప్పందం ప్రకారం వాస్తవ నియంత్రణ రేఖ 3,488 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఈ 3,488 కిలోమీటర్లలో కొన్ని ప్రాంతాలలో సరిహద్దు స్పష్టంగా లేదు. అంటే ఇరు దేశాల మధ్య పరస్పర అంగీకారం లేదు. భారత్ చైనా సరిహద్దు 3 విభాగాలుగా విభజించబడింది. వెస్టర్న్ సెక్టార్, మిడిల్ సెక్టార్, ఈస్టర్న్ సెక్టార్. ఇందులో పశ్చిమ సెక్టార్లో ఉన్న అక్సాయ్ చిన్ అనే ప్రాంతం ప్రధాన వివాదాస్పద కేంద్రం. అక్సాయ్ చిన్ను జిన్జియాంగ్లో భాగంగా చైనా, లడఖ్లోని భాగమని భారత్ పేర్కొంటున్నాయి. 2020లో లడఖ్లోని కైలాస రేంజ్ను భారత్ ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అయితే చైనా దళాలు అక్కడికి చేరుకోవడానికి కనీసం 24 గంటలకు పైగా సమయం పట్టింది. ఫలితంగా భారత దళాలు అక్కడ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాయి. సో భారత్ దూకుడు పెరిగిపోవడాన్ని జీర్ణించుకోలేని చైనా మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా దిద్దుబాటు చర్యలకు దిగింది. అందులో భాగంగానే సైనికులు భారీ ఆయుధాలను తరలించేందుకు వీరుగా ప్యాంగాంగ్ సరస్సు 2 వైపులను కలుపుతూ వంతెన నిర్మాణం చేపట్టింది. ఇక ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర దక్షిణ తీరాలను కలిపే 400 మీటర్ల పొడవైన ఈ వంతెనను పూర్తి చేసి వినియోగంలోకి కూడా తీసుకువచ్చినట్లు శాటిలైట్ ఫోటోలు బయటకు వచ్చాయి. లడఖ్లో ఉన్న ప్యాంగాంగ్ సరస్సు 1/3 వంతు భారత్లో ఉంటే మిగతా 2 వంతులు చైనాలో ఉంది. మరీ ముఖ్యంగా వివాదాస్పద వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉంటుంది. అయితే ఈ సరస్సు తమదేనని వారిస్తున్న చైనా 1958లో దాన్ని ఆక్రమించుకుంది. సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రాంతం కావడంతో బలగాలను, సామాగ్రిని త్వరగా తరలించడానికి అనువుగా ఇప్పుడు ఈ సరస్సుపై వంతెను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వంతెన ద్వారా కురాంక్ నుంచి రుడాంక్కు దాదాపు 50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించి చేరుకోవచ్చు. చైనా సైనికులు 158 కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం తప్పుతుంది. గంటల సమయం ఆదా అవుతుంది. ప్యాంగాంగ్ పై వంతెనతో పాటు కుర్నాక్లో 2 హెలిప్యాడ్లను నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోంది. అలాగే ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మిసైల్ లాంచర్, ట్రాన్స్పోర్టర్ ప్రయోగానికి అనువుగా ఉండేలా మరో నిర్మాణం కూడా పూర్తి చేసినట్లు ఈ ఉపగ్రహం బయటపెట్టింది. ఇక షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ అండ్ స్టేట్ సమావేశం సందర్భంగా 4 జూలై కజకిస్తాన్లోని ఆస్థానలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కలిశారు. 25 జూలై లావోస్లోని వియంటియాన్లో జరిగిన ఆసియన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా ఈ ఇద్దరూ కలుసుకున్నారు. ఈ 2 సందర్భాల్లోనూ సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి పనిచేసేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. అది జరిగిన రోజుల వ్యవధిలోనే ప్యాంగాంగ్ సరస్సుపై నిర్మించిన వంతెన ఫోటోలు బయటకు రావడం గమనార్హం. అయితే చట్ట విరుద్ధంగా ఆక్రమించబడిన భూభాగంపై వంతెనలను నిర్మించడం అంటే చైనీయులు అక్కడ సార్వభౌమ హక్కులను అణగదొక్కుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇవాళ బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి వేటి న్యూస్ యాప్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.